హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ వరల్డ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టిన వీడియోలను వెంటనే చూడాలనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇక మూవీలోకి వెళ్తే ఈ మూవీ 1990లో వచ్చిన రొమాంటిక్ మూవీ. ఇక ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి జోయానా. తను ఒక ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి క్రిస్టియన్. తను ఒక ఎలక్ట్రికల్ వర్కర్గా పనిచేస్తూ ఉంటాడు. అనదర్ క్యారెక్టర్ వచ్చేసి క్యాథరిన్. తను క్రిస్టియన్ వైఫ్. ఈ స్టోరీ అనేది వీరి ముగ్గురి మధ్య జరుగుతూ ఉంటుంది. ఇక మూవీ స్టార్టింగ్లో జోహాన్ హస్బెండ్ తన ఫ్రెండ్ను తన ఇంటికి తీసుకొస్తాడు. జోహాన్ హస్బెండ్ తన ఫ్రెండ్ను ఎదురుగా ఉంచుకొని తనతో ఫిజికల్గా మూవ్ అవుతూ ఉంటాడు. అప్పుడు జోహాన తన హస్బెండ్పై గొడవ పడి అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. తర్వాత జోహాన ఒక హౌస్ బ్రోకర్కి కాల్ చేసి తనకు ఒక హౌస్ చూడమని చెప్తుంది. తర్వాత హౌస్ బ్రోకర్ జోహానకు కాల్ చేసి ఒక హౌస్ ఉంది, వచ్చి చూడమని తనకు చెప్తాడు. తర్వాత జోహాన్ అక్కడికి వస్తుంది. హౌస్ బ్రోకర్ తనకు హౌస్ మొత్తం తిరిగి చూపెడతాడు. అప్పుడు జోహాన్, నాకు ఈ హౌస్ చాలా బాగా నచ్చింది, నేను ఈ హౌస్లో రెంట్గా ఉంటాను అని తను చెప్తుంది. తర్వాత జోహాన బయటకు వచ్చి నిలబడి ఉంటుంది. అప్పుడు కార్లో క్రిస్టియన్ వస్తూ ఉంటాడు. క్రిస్టియన్ తనను చూస్తాడు. అప్పుడు జోహాన కూడా క్రిస్టియన్ని చూస్తుంది. తనను చూసి తనపై ప్రేమ పెంచుకుంటుంది. అప్పుడు క్రిస్టియన్ కూడా తనను చూసి తనపై ప్రేమ పెంచుకుంటాడు. తను తన నైబర్ హౌస్లోనే ఉంటాడు. తర్వాత జోహానకు తన ఫ్రెండ్ కాల్ చేస్తూ ఉంటుంది. తను లోపలికి వెళ్ళి తన కాల్ లిఫ్ట్ చేసి కాల్ తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది. బయట క్రిస్టియన్ కార్ రిపేర్ చేస్తూ ఉంటాడు. తను కాల్ మాట్లాడుతూ క్రిస్టియన్ని చూస్తూ ఉంటుంది. క్రిస్టియన్ వైఫ్ తన దగ్గరకు వచ్చి ఈరోజు ఫ్రెండ్స్ డిన్నర్కి వస్తారు అని చెప్తుంది. తర్వాత క్రిస్టియన్ ఫ్రెండ్స్ క్రిస్టియన్ ఇంటికి వస్తారు. వాళ్ళందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడు డిన్నర్లో క్రిస్టియన్ ఫ్రెండ్ అంటాడు, నేను మీ మనసులో మాటలు చెప్పగలను అని చమత్కారం చేసి వాళ్ళందరూ గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. డిన్నర్ పూర్తయినాక క్రిస్టియన్ బయటకు వచ్చి జోహాన హౌస్కి వెళ్ళి చూస్తూ ఉంటాడు. జోహాన ఆలోచిస్తూ తన హస్బెండ్ ఎందుకు అలా చేశాడు, తనతో ఎందుకంత మిస్బిహేవ్ చేశాడు అని చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత జోహాన క్రిస్టియన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. క్రిస్టియన్ కూడా జోహాన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే క్రిస్టియన్ ఒక ఇంటికి ఎలక్ట్రికల్ వర్క్ చేయనీకి వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. అక్కడ క్రిస్టియన్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి వామప్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి వామప్ చేస్తూ చాలా హాట్గా కనిపిస్తుంది. తర్వాత ఆ అమ్మాయి లోపలికి వెళ్తుంది. క్రిస్టియన్ కూడా ఆ అమ్మాయి అమ్మడి లోపలికి వెళ్తాడు. క్రిస్టియన్ లోపలికి వెళ్ళాక తన కార్లోకి ఒక దొంగ వచ్చి తన వస్తువులలో తీసుకెళ్తాడు. తర్వాత క్రిస్టియన్ బయటకు వచ్చి తనను చూసి తనను వెంబడించి తనను కొట్టి తన వస్తువులను తిరిగి వెనక్కి తెచ్చుకుంటాడు. ఇక జోహాన తన హస్బెండ్ తనకు చేసిన ద్రోహం గురించి ఆలోచిస్తూ తనకు చాలా బాధపడుతూనే ఉంటుంది. ఇక ఆ అమ్మాయిని చూసి క్రిస్టియన్ ఆ అమ్మాయి బెడ్రూమ్లో కెమెరా పెట్టాలని అనుకుంటాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ క్రిస్టియన్ ఆ అమ్మాయి ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్కు కాల్ చేసి ఈరోజు తన హస్బెండ్ లేడు, ఈరోజు తనను రమ్మని తనని ఇంటికి పిలుస్తుంది. తర్వాత క్రిస్టియన్ తన బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ కెమెరాను ఉంచుతాడు. అక్కడికి ఆ అమ్మాయి వచ్చి ఈరోజు తన ఫ్రెండ్ వస్తాడు, దయచేసి వర్క్ తొందరగా చేసి తనను వెళ్ళమని చెప్తుంది. అక్కడికి తన బాయ్ ఫ్రెండ్ వస్తాడు. క్రిస్టియన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. క్రిస్టియన్ తనను వీడియోలో చూస్తూ అది చూసి తను తొందరగా ఇంటికి వెళ్తాడు. క్రిస్టియన్ ఇంటికి వచ్చి చూస్తే అక్కడ తన వైఫ్ ఉండదు, తను వర్క్ మీద బయటికి వెళ్ళి ఉంటుంది. తర్వాత క్యాథరిన్ ఇంటికి వస్తుంది. అప్పుడు క్రిస్టియన్ క్యాథరిన్ను చూసి తనతో టెంప్ట్ అయి తనతో ఇంటిమేట్ అవుతాడు. ఇక జోహాన విషయానికి వస్తే తనకు ఒక జాబ్ ఉండదు. తన జాబ్ కోసం పేపర్లు సెర్చ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు తనకి ఒక ఫోటోగ్రాఫర్ నెంబర్ కనబడుతుంది. అప్పుడు తనకి కాల్ చేసి తనకు డ్యూటీ కావాలి, వర్క్ కావాలి అని అడుగుతుంది. అప్పుడు ఫోటోగ్రాఫర్ తనను ఒకసారి ఆఫీస్కి రమ్మని చెప్తాడు. జోహాన అక్కడికి వస్తుంది, తనకు వర్క్ కావాలని అడుగుతుంది. అప్పుడు ఫోటోగ్రాఫర్ ఈరోజు నాకు వర్క్ ఉంది, నువ్వు రేపు రా అని చెప్తాడు. జోహాన అక్కడి నుంచి వెళ్ళిపోయి తర్వాత అతని కోసం ఒక ఫ్యాన్ కొనుక్కొని తన దగ్గరికి వస్తుంది. ఈ ఫ్యాన్ మీకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి తనకు ఇస్తుంది. అప్పుడు తన వర్క్ తనని చూసి తనను జాయిన్ చేసుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జోహాన తన ఇంటి బయట కూర్చొని ఉంటుంది. క్రిస్టియన్ కూడా అక్కడికి వచ్చి తనను చూస్తూ ఉంటాడు. అప్పుడు జోహాన క్రిస్టియన్ను చూసి తనను టెంప్ట్ చేయడానికి తన ఒంటికి సన్స్క్రీన్ రాసుకుంటూ ఉంటుంది. తర్వాత క్రిస్టియన్ తన వైఫ్ వచ్చేది చూసి తను అక్కడి నుంచి తన వైఫ్ దగ్గరికి వెళ్తాడు. ఆ రోజు నైట్ జోహాన క్రిస్టియన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. క్రిస్టియన్ కూడా జోహాన గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. అప్పుడు క్రిస్టియన్ అనుకుంటాడు తన బెడ్రూమ్లో కూడా ఒక కెమెరా పెట్టాలని అనుకుంటాడు. అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ తన డ్యూటీకి వెళ్ళిపోతుంది. అప్పుడు క్రిస్టియన్ తన ఇంటికి వచ్చి తన బెడ్రూమ్లో కెమెరా బిగిస్తాడు. అప్పుడు ఒక వర్కర్ హౌస్ ఓనర్ని పిలుస్తాడు. అప్పుడు క్రిస్టియన్ బయటకు వచ్చి అక్కడ గార్డెన్ ఏరియా క్లీన్ చేయమని ఆ వర్కర్కి చెప్తాడు. ఆ రోజు క్రిస్టియన్ తన ఓనర్ ఫోటోగ్రాఫర్తో ఆ రోజు డిన్నర్ చేసి తనతో మాట్లాడుకుంటూ తను లేట్గా ఇంటికి వెళ్ళిపోతుంది. జోహాన ఇంటికి వెళ్ళాక తను డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. తనను క్రిస్టియన్ కెమెరాలో చూస్తూ ఉంటాడు. తర్వాత క్రిస్టియన్ వైఫ్ క్యాథరిన్ తనను మోసం చేస్తున్నాడు అనుకుని క్రిస్టియన్తో గొడవ పెట్టుకుంటుంది.
క్రిస్టియన్ అంటాడు, నేను నిన్ను మోసం చేయలేదని అంటాడు. తర్వాత క్యాథరిన్ క్రిస్టియన్ను క్షమించమని అడుగుతుంది. ఆ రోజు జోహన తన ఓనర్ ఫోటోగ్రాఫర్ను కలిసి తన ఇంటికి వెళ్ళి తన డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు అక్కడ తనకు ఒక మర కనపడుతూ ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందని తన చుట్టూ చూస్తూ అలా పైకి చూస్తుంది. అప్పుడు అక్కడ కెమెరా ఉందనే అనుమానంతో తను అక్కడికి పైకి వెళ్ళి చూస్తుంది. అప్పుడు తనకు అనుమానం వచ్చి తన నైబర్ను వెళ్ళి అడుగుతుంది, మీరు నా బెడ్రూమ్లో కెమెరా పెట్టారా, ఎందుకు పెట్టారని అడుగుతుంది. అప్పుడు తను అంటాడు, అది నేను పెట్టలేదు, ఒకరోజు మీ ఇంట్లోంచి క్రిస్టియన్ రావడం చూశాను అని అంటాడు. అప్పుడు తను అనుకుంటుంది క్రిస్టియనే పెట్టింటాడు అని. అప్పుడు జోహెన్ క్రిస్టియన్ని ఎలా అటెంప్ట్ చేయాలని ఒకరోజు బార్కి వెళ్తుంది. అక్కడ ఒక పర్సన్తో పరిచయం పెంచుకొని తనను ఇంటికి తొలగొచ్చి అతనితో ఇంటిమేట్ అవుతుంది. నెక్స్ట్ డే బార్కు వెళ్ళి అక్కడ ఒక కపుల్తో పరిచయం పెంచుకొని ఆ కపుల్ని ఇంటికి తొలగొచ్చి వాళ్ళతో కూడా ఇంటిమేట్ అవుతుంది. ఇదంతా చూసి క్రిస్టియన్ ఒకరోజు కాల్ చేస్తాడు, హలో అంటాడు. అప్పుడు జోహెన కూడా హలో అంటుంది. క్రిస్టియన్ అంటాడు, నేనెవరో నీకు తెలుసా అంటాడు. అప్పుడు జోహెన, నువ్వు నాకు తెలుసు అంటుంది. నెక్స్ట్ డే తన ఫోటో షూట్కి వెళ్తుంది. అక్కడి నుంచి ఒక బార్కు వెళ్ళి అక్కడ ఒక పర్సన్తో పరిచయం పెంచుకొని తనను ఇంటికి తొలగొచ్చి అతనితో ఇంటిమేట్ అవుతుంది. అది క్రిస్టియన్ కెమెరాలో చూస్తూ ఉంటాడు. తనతో ఇంటిమేట్ అవుతున్న పర్సన్ తనతో రూడ్గా బిహేవియర్ చేస్తాడు. అప్పుడు జోహెన తనతో గొడవ పడుతూ ఉంటుంది. క్రిస్టియన్ అక్కడికి వచ్చి తనను కాపాడుతాడు. తర్వాత క్రిస్టియన్ జోహెనను, నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకేం కాలే కదా అని అడుగుతాడు. జోహెన, నేను బాగానే ఉన్నాను అని, క్రిస్టియన్తో నేను నిన్ను లవ్ చేస్తాను అని చెప్పి తనను కిస్ చేస్తుంది. అప్పుడు క్రిస్టియన్, లేదు నేను నా భార్యను ప్రేమిస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ క్యాథరిన్ జోహెన దగ్గరకు వచ్చి, నువ్వు నైట్ ఆపదలో ఉండేది క్రిస్టియన్కి ఎలా తెలుసు, తను నీ దగ్గరికి ఎలా వచ్చాడో అని అడుగుతుంది. అప్పుడు జోహెన అంటుంది, ఏమో నాకు కూడా తెలియదు తను ఎలా వచ్చాడో అని చెప్తుంది. తర్వాత తను డ్యూటీకి వెళ్ళిపోతుంది. అక్కడ తన ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్ అంటాడు, నువ్వు చాలా అందంగా ఉంటావు, నువ్వు మోడల్గా ట్రై చేయొచ్చు కదా అంటాడు. అప్పుడు తను క్రిస్టియన్, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తుంది. తర్వాత తన ఇంటికి వస్తుంది. అప్పుడు క్రిస్టియన్ కాల్ చేస్తాడు. అప్పుడు జోహెన, నే అంటే ఇంట్రెస్ట్ లేనప్పుడు, నే అంటే ఇష్టం లేనప్పుడు నువ్వు నాకు కాల్ ఎందుకు చేస్తున్నావు అని పెట్టేస్తుంది. నెక్స్ట్ డే జోహెన ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి తన ఫోటో షూట్ చేయించుకుంటుంది. ఆ ఫోటోషూట్లో ఫోటోగ్రాఫర్ తనను చూసి టెంప్ట్ అయ్యి తనతో ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. తనతో తర్వాత ఇంటిమేట్ అవుతాడు. తర్వాత తను ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు క్రిస్టియన్ ఇంటికి ఫ్రెండ్స్ వస్తారు. క్రిస్టియన్ ఫ్రెండ్ క్యాథరిన్తో ఇలా అంటుంది, క్రిస్టియన్ చాలా మంచివాడు, తను నిన్ను పెళ్లి చేసుకోవడం నీ అదృష్టమని అంటుంది. ఆ రోజు జోహెన తన ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్ని ఇంటికి తీసుకొచ్చి తనతో ఇంటిమేట్ అవుతుంది. అప్పుడు క్రిస్టియన్ వాళ్ళిద్దరిని కిటికీలోంచి చూస్తూ ఉంటాడు. క్రిస్టియన్ చూసేది జోహెన చూసి తన ఫ్రెండ్ని ఇంటికి వెళ్ళమని చెప్తుంది. తర్వాత క్రిస్టియన్ని, జోహెన నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు క్రిస్టియన్ అంటాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకోసం నా భార్యను కూడా వదిలేస్తాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు జోహెన్ అంటుంది, నేను నిన్ను ప్రేమించడం లేదు, నేను నా ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్ని ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. అప్పుడు క్రిస్టియన్ జోహెనను కొట్టి వెళ్ళిపోతాడు. తర్వాత క్రిస్టియన్ ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి అతన్ని కొడతాడు. జోహెన ఫోటోగ్రాఫర్ దగ్గరికి వచ్చి, నేను ఎవరు కొట్టారో అని అడుగుతుంది. అప్పుడు అతను క్రిస్టియన్ వచ్చి కొట్టాడని చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి జోహెన ఇంటికి వెళ్తారు. తర్వాత క్రిస్టియన్ వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. అప్పుడు జోహెన పోలీసులతో అంటుంది, తనే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి వాళ్ళను పంపిస్తుంది. తర్వాత క్రిస్టియన్ తన వైఫ్తో సంతోషంగా ఉంటూ తనతో ఇంటిమేట్ అవుతాడు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేది చూసి జోహెన తన వైఫ్ క్యాథరిన్ దగ్గరకు వెళ్ళి, నీ హస్బెండ్ మోసగాడు, నన్ను ఫ్లడ్ చేశాడు, నా బెడ్రూమ్లో కెమెరా పెట్టాడు అని చెప్తుంది. అప్పుడు క్యాథరిన్, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నేను నమ్మను అని చెప్పి తను వెళ్ళిపోతుంది. తర్వాత జోహెన క్రిస్టియన్ సీక్రెట్ రూమ్కి ఫోన్ చేస్తుంది. అప్పుడు క్యాథరిన్ అక్కడికి వచ్చి తను ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు జోహెన అంటుంది, ఇప్పుడు నన్ను కెమెరాలో చూడు అని చెప్తుంది. క్యాథరిన్ అప్పుడు నమ్ముతుంది. క్రిస్టియన్ మనిషిగా మారి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి తను పెట్టిన కెమెరాను తిరిగి వెనక్కి తీసుకొస్తాడు. నిజం తలుచుకున్న క్యాథరిన్ తన ఇండ్లు వదిలి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు క్రిస్టియన్ క్యాథరిన్ కాల్ చేసి చెప్తాడు. అప్పుడు క్యాథరిన్ అంటుంది, నేను ఇండ్లు వదిలి వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది. అప్పుడు క్రిస్టియన్ జోహెన తనకు నిజం చెప్పింది అని అనుకుంటాడు. అప్పుడు క్రిస్టియన్ జోహెన్ చంపనీకి వెళ్తాడు. జోహెన ప్లాన్ చేసి తనను పోలీసులకు పట్టిస్తుంది. తర్వాత జోహెన క్యాథరిన్ ఇద్దరు సంతోషంగా ఉంటారు. ఇంతటితో మూవీ ఎండ్ అయిపోతుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.